రాజ్యాంగానికి విరుద్ధంగా, దేశానికి విరుద్ధంగా, న్యాయానికి ధర్మానికి విరుద్ధంగా బోగస్ ఓట్లతోటి, నకిలీ ఓట్లతోటి బూతులను కబ్జాలను చేసుకుని గెలిచిన ఒక ఉద్దండ పిండు ఈ రోజు ఎంపీ అయ్యి నిన్నటి రోజున పార్లమెంట్ లో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్, అల్లాహు అక్బర్ ఓటు తీసుకుంటున్నారు. ఆ సమయంలో జై బోలో భారత్ మాతాకి అనవలసిన ఆ వ్యక్తి నోటి నుంచి జై పాలస్తీన్ అనే మాట వినిపించడం మరి దేశానికే దౌర్భాగ్యం. అయింది అటువంటి వాళ్ళని పోషిస్తున్నందుకు మనం మళ్లీ మళ్లీ మనను ప్రశ్నించుకోవాలా అనే సందిగ్ధం ఈరోజు భారతదేశం అంతా ఉంది. 130 కోట్ల భారతీయులందులో ఈ ప్రశ్నను మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరు రజాకారులమంటూ రజాకారుల ఉద్యమంలో నుంచి వారిని చంపి ఆ రక్తం నుంచి బయటకు వెలువడిన ఎంఐఎం పార్టీని తన సొంతం చేసుకుని కైవసం చేసుకుని గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి పరివారమంతా ఇక్కడ పరిపాలన చేస్తోంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ రాజ్యంలో గెలిచిన వాళ్ళు కూడా ఇక్కడ ఏ పార్టీ ఆధిపత్యంలో వస్తుందో వీళ్ళకే సపోర్ట్ చేయడం, మద్దతు ఇవ్వడం ఒక ఆనవాయితీ అయిపోయింది. చిటిక వేస్తాడు తమ్ముడు 15 నిమిషాలలో ఖబర్దార్ చూసుకోండి, దేశాన్ని శ్మశానంగా మారుస్తామంటారు. మరొక్కసారి అన్న అంటాడు నేను ఆపాను కాబట్టి ఆగుతున్నాడు, లేకపోతే ఏం చేస్తాడో చూసుకోండి. ఈ వాళ్ళని మనం పార్లమెంట్ లో తీసుకుని వచ్చి కూర్చోబెడుతున్నామా? అన్యాయ మార్గాలలో ప్రశ్నించేవాడు లేరా? ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళుతోంది? 130 కోట్ల మంది జనాభాలకు మధ్యలో ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉండడమే కాకుండా ఏదో మార్గంలో అన్యాయమో అక్రమ మార్గాలలో వాళ్ళ సీట్లను కైవసం చేసుకుని వచ్చి పార్లమెంట్ లో కూర్చుంటే ఆ పార్లమెంట్ కి సంరక్షణ ఏది, సురక్షితంగా ఎలా ఉంటుంది? ఏ దేశంలో అయినా పుట్టినవాడు మాతృభాషని, మాతృభూమిని, మాతృకర్మని పాటించి అదే తన జీవిత లక్ష్యంగా అనుకుంటాడు, ప్రత్యేకించి ప్రజలు ఎన్నుకున్నవాడు. కానీ వీళ్ళ ఉద్దేశం అలా లేదు. వీళ్ళు ఎప్పుడూ పేరు, ప్రఖ్యాతి, డబ్బులు అన్యాయ మార్గంలో స్వార్థం కోసం సంపాదించాలని ఒక వికృతమైన రూపం కలిగిన వ్యక్తులు. భగవత్ నామం తీసుకుని అల్లా అనే పేరు చెప్పి జై పాలస్తీన్ అన్నాడంటే ఇతని మనసులో నుంచి ఉద్దేశపూర్వకంగా మనసావాచ కర్మణ వచ్చిన మాటలు ఇవి. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళని నేను ప్రాధేయపడుతున్నాను, కూర్చోపెట్టండి, వ్యక్తిని ప్రశ్నించండి, వాడి ఉద్దేశం ఏంటో, అతను ఎందుకన్నాడు ఈ మాట, దాని వెనకాల ఎంత పెద్ద కుట్రం ఉంది, ఈ దేశానికి ఏ అన్యాయము జరగబోతోంది. ఇప్పుడు కనుక మనం దీన్ని వేగరంగా దీన్ని కనుక పరిష్కరించుకోకపోతే ఈ భారతదేశంలోనే శత్రువులకు మనమే పాలుపోసి పెంచిన వాళ్ళమే. జై బోలో భారత్ మాతాకి జై.